ప్రోగ్రామ్ లో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామ సర్పంచ్ శివానందం గారిని వారి యొక్క విద్యాభ్యాసం, వివాహం, రాజకీయ జీవితం తదితర అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో గల నందిగామ గ్రామ సర్పంచ్ శివానందం 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ది ఎంతో అగమ్యనీయం. నందిగామ గ్రామస్తులు అర్ధరాత్రి సాయం కోసం వెళ్లినా కాదనకుండా సాయం చేసే వ్యక్తి శివానందం. గ్రామస్తులు ఆపత్పన్నుడు పేదల పెన్నిది అంటారు ఆయన్ని. గ్రామంలో ఆయన చేసిన అభివృద్దికి యువత వెన్నంటే ఉంటారు. నందిగామలో ఎన్నో కష్టాలు అధిగమించి సర్పంచ్ స్థాయికి వచ్చిన శివానందం నందిగామ గ్రామంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆ గ్రామంలో బీదవారికి ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుంటారు ఆయన. నేను బాల్యంలో ఇక్కడే చదువుకున్న 5th క్లాస్ వరకు నందిగామ గ్రామంలో పోను. ఆ తర్వాత 5th to 7th ఇక్కడ పక్క విలేజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఘనపూర్ విలేజ్ అక్కడ చదువుకున్నాను. అక్కడ నుంచి 9th వరకు పటాన్చెరు చదువుకున్నాను. పటాన్చెరు హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వికారాబాద్ చేసిన. ఆ తర్వాత మన విలేజ్కి వచ్చి కొంచెం బిజినెస్లో మన మిల్క్ మా దగ్గర అప్పటి నుంచి మాకు పాడి పశువులు ఉండే, మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం లోపల అంతా మా దగ్గర పాడి పశువులు, మా అమ్మ నాన్న చూసుకునేవాళ్ళం. వాళ్ళకు మనం వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మా అప్పటి నుంచి బయట వాళ్ళకి మిల్క్ సప్లై చేసేవాళ్ళం. అదే కాకుండా మనమే సప్లై చేస్తే ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో వాటికి కొన్ని ఇంకా మనం కొన్ని కలుపుకొని కొన్ని ఒక గుంపు చేసుకొని ఏం చేసినామంటే నేను మిల్క్ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఎప్పుడు 1992 నుంచి 1996 వరకు మిల్క్ బిజినెస్ చేసిన. 10th క్లాస్ వరకు పటాన్చెరు చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నేను వికారాబాద్లో చేశాను. సార్ మీరు ఇంటర్తోనే ఎందుకు ఆపేశారు? తర్వాత ఏమైనా వ్యాపారం చేశారా లేదంటే ఇంకేదైనా చేశారా? నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పోయింది. ఆ తర్వాత నేను విలేజ్కి వచ్చేసిన. అప్పుడు వికారాల్లో ఉండేవాడిని. ఆ తర్వాత విలేజ్కి వచ్చేసిన. విలేజ్కి వచ్చేసినాక ఏమైపోయిందంటే మాది వ్యవసాయ కుటుంబం. మా దగ్గర పాడి పశువులు అవి మా అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. అక్కడ ఉండి వాటిని అన్ని చూసినాక తర్వాత మా పక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేసినంటే బాగా మిల్క్ బిజినెస్ చేసేవాళ్ళు. మిల్క్ బిజినెస్ చేస్తే దానికి మనం కొంచెం ఆకర్షితులయ్యి వాళ్ళతో కలిసి నేను మిల్క్ సప్లై చేయడానికి పొడంచేరు వెళ్ళేవాని. దాన్ని అట్లా అదే దాన్ని చూసుకొని ఎడ్యుకేషన్ ఆపేశాను. నాది 2022 మే 22. మా వైఫ్ హౌస్ వైఫ్, మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. నేను 1992లో ఏదైతే ఈ మిల్క్ వ్యాపారం చేస్తున్నానో అప్పుడే కొంచెం ఏంటంటే ఈ పొలిటికల్ మా రాజకీయ గురువు శంకరప్ప ఉండే ఆయనతో ఎంబడి మేము తిరిగేవాళ్ళం. మా గ్యాంగ్ అంతా మేమంతా కలిసి అప్పుడు మా సర్పంచ్ ఉండే అతను ఎంబడి తిరిగి చెడు మంచి మాకు బస్తీకి సంబంధించిన కానీ విలేజ్కి సంబంధించిన కానీ చెడు మంచి మాకు కొన్ని అప్పచెప్పేవాడు. ఎందుకంటే కొంచెం వీళ్ళు చదువుకున్నారు, విద్యావంతులు, కొంచెం ఏమైనా యూత్ పరంగా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు, మనకి ఏమైనా ఉపయోగపడతారని ఆ శంకరప్ప తిప్పుకునేవాడు. అతను చూసి మనం ఇన్స్పైర్ అయ్యి
ఈ రాజకీయంగా మనం కూడా పోవాలి, ఇంకా తదంతరం ఆయన తర్వాత మనం కూడా కొంచెం కొద్ది గొప్ప మనం యాక్టివ్ ఉంటే బాగుంటుంది అనే విధంగా రాజకీయంలో రావడం జరిగింది. సార్ మీ రాజకీయ గురువు గురించి చెప్పారు కదా, ఆయన ఎవరు? ఆయన ఈ నందిగామ వాస్తవ్యుడే. ఆయనకు రాజకీయంగా బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన 3 టర్ములు ఇక్కడ నందిగామ గ్రామం లోపల సర్పంచ్గా చేశాడు. ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన అడుగుజాడలు నడుచుకుంటాం. మనం కూడా ఏదైతే ఆయన పరిపాలన చేసిండో, గ్రామానికి ఏదైతే అభివృద్ధి చేసిండో, అదేవిధంగా మనం కూడా గ్రామస్తులను, గ్రామం పబ్లిక్ను అదేవిధంగా చేయాలనే తపనతో మేము ఈ రాజకీయానికి వచ్చి అంతకుముందు ఎంపీటీసీగా మా 2006లో మా భార్యను ఎంపీటీసీగా టీడీపీ తరఫున నిలబెట్టడం జరిగింది. కొద్ది మెజారిటీతో మేము ఆ టైంలో ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత అదే కంటిన్యూషన్గా పబ్లిక్తో రిలేషన్షిప్ పెంచుకుంటూ, అదే కంటిన్యూషన్ ఉండి పబ్లిక్ సేవలు అందించుకుంటే, సేవలు అందించుకుంటూ వస్తుంటే 2013 లోపల ఇవాళ మళ్ళీ సర్పంచ్కి అవకాశం వచ్చింది. మా గ్రామస్తులందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇవాళ మమ్మల్ని సర్పంచ్గా వాళ్ళు చేయడం జరిగింది. తప్పకుండా మేము ఆ టైంలో 2006లో ఏదైతే ఓడిపోయినామో అప్పుడు ఏ విధంగా ఓడిపోయినామో అప్పుడు కూడా ఈ నందిగామ గ్రామం లోపల అప్పటి వరకు ఎంపీటీసీ మా విలేజ్ వరకే ఉండేది. మేము 2006 లోపల ఏమైపోయిందంటే మాకు ఆమ్లెట్ విలేజ్ కర్దనూరు యాడ్ చేయడం జరిగింది. కర్దనూరు యాడ్ చేయడం వల్ల మాకు మైనస్ జరిగింది. ఎందుకంటే కర్దనూరు లోపల మేము టీడీపీ తరఫున రావడము, అక్కడ టీడీపీ లేకుండేది. అప్పుడు సర్పంచ్ ఏమో కాంగ్రెస్ ఉండేది. ఆయనకు డెడ్ అగ్నెస్ట్గా బీజేపీ ఉండేది, ఈశ్వరే అంటే. ఆయన ద్వారా ఏమైపోయిందంటే టీడీపీ అనేది ఏం లేకుండే. మేము దాన్ని కొంచెం సరి చేయడానికి అటు కర్దనూరుకి వెళ్ళడం వల్ల ఇక్కడ కొంచెం మైనస్ అయింది, అక్కడ టోటల్గా మైనస్ అయ్యి అందువల్ల మేము కొంచెం కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అమ్మ తప్పకుండా. మేము అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే వస్తుందో ఆ టైం నుంచి కొంచెం టీడీపీ అనేది ఆంధ్ర పార్టీ అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఫీలింగ్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళంతా కొంచెం టీడీపీ దూరం కావడం, అందులో కూడా మేము కూడా కొంచెం అదే విధంగా, మేము ఎందుకంటే విద్యాపరంగా ఉండడం కొంచెం విద్యావంతులం కాబట్టి ఒక ఫీలింగ్ ఉండే. మేము తెలంగాణ వాదులకి మద్దతు, తెలంగాణకు సపోర్ట్ చేసే వాళ్ళకి మద్దతు చేయాలి, తెలంగాణ పార్టీకి మనం మద్దతు చేయాలి, అందులోనే ఉండాలి ఒక విధానంతో మేము ఆ రోజు కొంచెం అక్కడ స్థానికంగా అప్పుడు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఉండే. ఆయన మాకు ఏంటంటే మా పార్టీలోకి వస్తే బాగుంటుంది తమ్ముడు, మీరు ఎందుకంటే యాక్టివ్గా ఉన్నారు, మీరు ఓడిపోయినా సరే కానీ విలేజ్ లోపల స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు వచ్చినట్టయితే బాగుంటుంది, మీకు అన్ని విధాలు మేము సపోర్ట్గా ఉంటే మీకు అభివృద్ధి తీసుకుపోవడానికి మేము ముందు మీకు ప్రోత్సహిస్తాం, మీకు సపోర్టింగ్ ఉండండి. మాకు ఉన్న ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చెప్తే ఆయనకు మేము ఆయన చెప్పిన మాటను నమ్ముకొని మేమందరం మాతో పాటు మా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న ఉపసర్పంచ్ శ్రీశైలం యాదవ్ ఆయన ఆధ్వర్యం లోపల మేము ఆ రోజు 1000 మందితో గాంధీభవన్లో డిఎస్ అప్పుడు పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాసరావు ఉంటే గాంధీభవన్ పోయి మేము 1000 మందితో అక్కడ కలవడం, మన కాంగ్రెస్ పార్టీ కలవడం జరిగింది. సార్ మీ రాజకీయ జీవితంలో మీకున్న మిత్రులు, మీకున్న శత్రువులు? మా రాజకీయం అంటే ప్రత్యేకించి మిత్రులు ఉండరు, ప్రత్యేకించి శత్రువులు ఉండరు. మనం చేసే విధానానికి ఎవరైతే ఆటంకం చేస్తుంటారో, అభివృద్ధికి ఎవరైతే అడ్డు తగులుతారో వాళ్ళే మా శత్రువు. మా పనికి ఎవరైతే సహకరిస్తాయి, మా ఎంబడి నడుస్తారో వాళ్ళే మా మిత్రులు. ప్రత్యేకించి రాజకీయానికి శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రులు అనేది ఉండదా. ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి పనులు ఏంటి, వాటి వల్ల జనాలు మిమ్మల్ని, జనాల నుంచి మీకు ఎంత రెస్పాన్స్ వచ్చింది? మేము చేసిన అభివృద్ధి పనులు అయితే మేము 2013 లోపల సర్పంచ్గా ఎలెక్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత మా విలేజ్కి రావడానికి అప్రోచ్ రోడ్డు చాలా గుంతలమయం, కంకరై ఉండే. ఫస్ట్ ఏంటంటే విలేజ్కి రావాలి పోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇచ్చినాం. మేము పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కొట్లాట చేసి 38 లక్షలతో ఒక బిట్టు, 50 లక్షలతో ఒక బిట్టు, మొత్తం 88 లక్షలతో ఇక్కడ నుంచి మన విలేజ్కి అప్రోచ్ రోడ్డు, ఇక్కడ నుంచి వెళ్ళేసినప్పుడు వెళ్ళే రోడ్డు ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని అది మెయిన్ రోడ్డు చేసుకోవడం జరిగిందమ్మా. అంతేకాకుండా మా గ్రామం లోపల ఇంచుమించు 2.5 కోట్లతో ఇప్పటి వరకు 2.5 కోట్లతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అందులోపల సిసి రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ వీటి గురించి ఫస్ట్ ప్రాధాన్యత తెచ్చుకుంటూ విలేజ్కి అవసరాలను ఏ విధంగా మాకు పంచాయతీ లోపల మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఒక్కొక్క ఏది అవసరం ఉంటే పబ్లిక్ ఏది అవసరం ఇప్పుడు చేస్తే ఏ తక్షణంగా ఫస్ట్ ఇయర్ చేయాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని చెప్పి ప్రణాళిక పద్ధతి మనం ఉన్న బడ్జెట్ని చూసుకొని ఇలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉన్నామమ్మ. మేము టోటల్గా ఇంచుమించు ఒక 1300 మీటర్లు
అండర్ గ్రౌండ్ అయితే చేసినాం 70 లక్షలతో. అదే కాకుండా మాకు ఈ చుట్టుముట్టు ఏమైపోయిందంటే రియల్ ఎస్టేట్ పరానికి వచ్చేసి అన్ని వెంచర్లు వస్తున్నాయి, అన్ని వెంచర్లు వస్తున్నాయి. వెంచర్లు రావడం వల్ల ఏంటంటే ఈ డబ్బు వెంచర్ నుంచి డబ్బు హెచ్ఎండిఏ ఫీజు కడుతున్నారు, మొత్తం హెచ్ఎండిఏ ఫీజు కట్టేస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి మాత్రం ఏం మా విలేజ్ అంటే విలేజ్లో మా విలేజ్ అని కాదు, హెచ్ఎండిఏ కట్టే ఫీజు మాత్రం గ్రామాలకు ఎలాంటి రూపాయి ఇవ్వడం లేదు. అదే ఇవ్వడం లేదు, అదొకటి ఫస్ట్ పాయింట్. అందులో ఏదైతే మనకు వాళ్ళు కట్టే టీడీ అంటే వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫీజు లోపల గ్రామ పంచాయతీలకు 30% వచ్చేది, అది కూడా కొంచెం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అది కొంచెం బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు ఏమైపోయిందంటే మా దగ్గర అనుకోకుండా ఒక లీప్ సంస్థ తరఫున ఒక మన ఈ ఎవరైతే ఉన్నారో మన ఐటీ మినిస్టర్ ఆయన మన కేటీఆర్ వచ్చింది, వస్తే ఆయనతో మాట్లాడి అయ్యా మరి ఇప్పుడు మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటే మా ఫండింగ్ అంతా హెచ్ఎండీకి వెళ్ళిపోతుంది, కాబట్టి మేము తక్షణంగా మీ హెచ్ఎండీ నుంచి ఏ విధంగా ఇస్తారు ఏమయ్యారో మాకు సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి మాకు కంపల్సరీ కావాలని చెప్పేసి ఆయన కొంచెం బాగా మనం ప్రెషర్ చేస్తే ఎంబడి ఆయన స్పందించి ఆయన కూడా ఏంటంటే మాకు హెచ్ఎండీ ద్వారా కూడా 70 లక్షలు సీసీ రోడ్ వేసుకోవడానికి మాకు ఇచ్చారన్నమాట. దాని ద్వారా విలేజ్ లోపల మ్యాక్సిమం 80% ఆ సీసీ రోడ్ 70 లక్షలతో వేసినాం. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీ తరఫున ఒకసారి 25 లక్షలతో వేసినాం, మొన్న రీసెంట్గా ఒక 18 లక్షలతో వచ్చినాం, ఇప్పుడు కూడా ఒక మళ్ళీ 25 లక్షలతో మన సీసీ రోడ్ చేయడం జరిగిందమ్మా. అది కాకుండా అప్పుడు 1350 వేసినాం, ఇప్పుడు ఒక 1000 మీటర్లు మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. కంప్లీట్ టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎక్కడ కూడా ఇప్పుడు ఓపెన్ డ్రైనేజ్ అనేది ఉండదు. ఓపెన్ డ్రైనేజ్ వల్ల ఎందుకంటే వచ్చే ఏమేమి ఇబ్బందులు ఉంటాయని మాకు శూన్యంగా తెలుసు, ఎందుకంటే దోమల వల్ల ఈగల వల్ల అడ్డమైన రోగాలు వస్తాయని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా టోటల్ కూడా అండర్ గ్రౌండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏదైతే ఉందో విలేజ్ లోపల ఇంటింటికి మరుగుదొడ్డి అని ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించి కొంతమంది ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ఫండింగ్ అనేది మన ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటుంది, కొన్ని ఇండస్ట్రీస్ సపోర్ట్ తీసుకొని మా పంచాయతీ తరఫున కాకుండా ఇండస్ట్రీ వాళ్ళ తన ప్రతి ఇంటికి కొంత టాయిలెట్స్ తీసుకొని ప్రతి ఇంటికి కూడా కట్టించి మేము ఈ మా గ్రామము ఈ స్వచ్ఛ భారత్ కింద మేము ఎన్నిక కావడం జరిగింది, కలెక్టర్ చేతుల మీద అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రశ్న, మీరేమో కాంగ్రెస్ పార్టీకి, సో మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందుతుంది? అమ్మా మేము ఒకటే, మేము కాంగ్రెస్, మేము చేసే అభివృద్ధి గురించి ఆలోచన చేస్తాం. ఒకటి ఈ పార్టీ ఆ పార్టీ మనకి ఆయన ఏమైనా చేస్తాడా ఆయన చేస్తేనే మేము చేయాలనే ఆలోచన లేదు. ఒకటి ఏంటంటే గ్రామానికి ఏమైతే కావాలి దాన్ని ఏ విధంగా చేయాలి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఏదో ఇస్తేనే చేయాలి, వాళ్ళు ఇవ్వకూడదు చేయొద్దు అనే ఆలోచన ఉంటే మేము అక్కడే ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు వాళ్ళు మనకు ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసినంత కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయరు. అది దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మా ఉన్న బడ్జెట్ని మేము ప్రణాళికబద్ధంగా ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా వాళ్ళు చేస్తేనే మనం చేయాలనే ఆలోచన పెట్టుకోకుండా మా ఉన్న ఫండింగ్తో మా అవసరాలను బట్టి మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తా ఉన్నామమ్మా. వాటిని పక్క పెట్టి ఆయన చేయాల్సినే మేము చేస్తాం ఆలోచన మాత్రం మేము ఇప్పుడు కూడా మేము ఏ పోషాలను కూడా ఆలోచన చేయడం లేదు. సార్ మీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీరు మీ కుటుంబానికి టైం ఇవ్వడానికి అవుతుందా? అమ్మా ఎట్లా ఉంటుంది అంటే కొన్ని విషయాలలో కొన్ని సమయాలలో ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేకపోతాం, ఎందుకంటే అవసరాన్ని బట్టి కొంచెం ఖాళీ ఉన్నాం అనుకో కంపల్సరీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, వెళ్తాం కూడా. కొన్ని అనుకోకుండా ఏమన్నా సమస్యలు వచ్చినాయి అనుకో ఫ్యామిలీ పక్కకు పెట్టి ఫస్ట్ గ్రామానికి గ్రామం ఉన్న పబ్లిక్కు ఆ అవసరాన్ని బట్టి మేము టైం ఇచ్చి ఇక్కడే కేటాయిస్తాం, కానీ ఓన్లీ ఫ్యామిలీకి ఏమైనా కంపల్సరీ ఫ్యామిలీతో ఈరోజు పోవాలనే ఆలోచన మాత్రం ఎప్పుడు ఉండదు. మీరు అన్నట్లుగా ఫ్యామిలీకి టైం ఇవ్వలేని అంటున్నారు కదా, సో దానివల్ల మీ వైఫ్ ఎలా రెస్పాండ్ అవుతారు మీతో, దీని గురించి ఏమైనా వాదించడం అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అమ్మ జరుగుతుంటుంది అప్పుడప్పుడు, వాళ్ళని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం కూడా పడుతుంది, కన్విన్స్ చేస్తాం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ కాబట్టి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే గ్రామం లోపల ఇప్పుడు మేము ఈయన స్థానికంగా ఉంటాం విలేజ్లో ఉంటాం కాబట్టి ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి జరుగుతాయి వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి, కొన్ని మేము బయట ఏమైనా చెప్తేనే తెలుస్తాయి కానీ మిగతా కామన్గా వాళ్ళకి జరుగుతుంటాయి, అరే అరే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అందువల్ల రాలేకపోయడం అని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక్కడ ఉండి ఈ రోజు వచ్చిపోతుంటే వాళ్ళకి తెలియదు, మేము ఈయన స్థానికంగా లేను కానీ మా ఫ్యామిలీ మాత్రం అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. తప్పకుండా అమ్మా, మా భార్య 10th క్లాస్ వరకు చదువుకుంది, ఎందుకంటే 10th అయిపోగానే మ్యారేజ్ చేయడం జరిగింది అమ్మ. ఆ విధంగా ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ విలేజ్ ఉన్నాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయ్యి ఇక్కడ విలేజ్ కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయాం. మాకు 10th క్లాస్ వరకే మా ఫ్యామిలీ చదువుకుంది, ఆ తర్వాత మాకు 2002లో మ్యారేజ్ అయింది, 2003లో ఒక పాప, 2004లో ఒక బాబు,
గురువారు మా పాపనేమో 9th క్లాస్ ఇక్కడ డిఏవి వీడియో పబ్లిక్ స్కూల్ చదువుతాడు. మా బాబు కూడా అదే స్కూల్, ఇప్పుడు 8th క్లాస్. బాగా సార్, మరి రాబోయే రోజుల్లో మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైతే ఆ ఆలోచన లేదమ్మా. ఎందుకంటే మేము కాంగ్రెస్కి వచ్చినాక కూడా మా విలేజ్ లోపల కాంగ్రెస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నది. మా విలేజ్లో కాకుండా ఇక్కడ నియోజకవర్గంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద టీఆర్ఎస్ ఉన్నా గట్టిగా ఉన్నా కానీ మేము ఇక్కడ పడంచేరు కాన్స్టిట్యూషన్లో మన కార్పొరేటర్ శంకరాజన్ మేము అందరం కష్టపడి ఇక్కడ టోటల్గా మేము అందరం బాగా క్యాన్వాసింగ్ చేసి కష్టపడి ఆయనకి ఎంకరేజ్మెంట్ చేసి మేము కార్పొరేటర్ని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైతే ఇప్పుడు జరగబోయే శాసనసభ ఎన్నికలు కానీ ఎంపీ ఎలక్షన్లు కూడా మేము 100% కూడా మాకు చాలా స్ట్రాంగ్ ఉన్నాం. మేమే కాకుండా మా పక్క విలేజ్లో సర్పంచ్లు ఉన్నారు, నాతో పాటు అంతేకాకుండా వేరే వేరే మా కొలీగ్స్ అందరు ఉన్నారు. అందరం కూడా కష్టపడి వచ్చే స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా అనుకూలమైన వ్యక్తిని నిలబెట్టుకొని 100% కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇక్కడ నిలకొచ్చేటట్టు చేసుకుంటాము. చిన్న విరామం. కుత్బుల్లాపూర్ మండల వాసులకు శుభవార్త. ఇప్పుడు మీకు అత్యంత చేరువలో గండి మైసమ్మలో వలసిన అతిపెద్ద షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కావలసిన దుస్తులు అతి తక్కువ ధరల్లో మా వద్ద లభించును. నాణ్యత, మన్నిక విషయంలో రాజీ పడని ఏకైక షోరూమ్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్. మా వద్ద పార్టీవేర్ సారీస్, క్రేప్, కాటన్, పూనం సారీసే కాకుండా వధువు అందాన్ని మరింత పెంచే పెళ్లి పట్టు చీరలు అతి తక్కువ ధరల్లో మీకు లభించును. అంతేకాకుండా జెంట్స్ వేర్ లో లెనిన్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, అరవింద్ కాటన్ సీరమ్స్, రెడిన్ టైలర్ బ్రాండెడ్ జెంట్స్ ఫార్మల్ షర్ట్స్, ఖాదీ వేర్స్, షేర్వాణి, కుర్తా పైజామా, చిన్నపిల్లల దుస్తులు అందుబాటు ధరల్లో మీకు లభించును. వీటితో పాటు అన్ని రకాల వయసు వారికి చెప్పులు, షూస్ అతి తక్కువ ధరల్లో లభించును. మా అడ్రస్ G9 షాపింగ్ మాల్ అండ్ కిరణ్ ఫుట్వేర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనకాల లాల్ బహదూర్ నగర్, గండమైసమ్మ, కుత్బుల్లాపూర్ మండల్. ఫోన్ నంబర్ 9949956874. తిరిగి లీడర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సార్, మీరు రాజకీయాల్లోకి రాకముందు ఏమేం చేసేవారు? మేము రాజకీయం రాకముందు 92 లోపల నేను పాల వ్యాపారం చేసేవాడిని ఒక 13 సంవత్సరాలు. ఎందుకంటే ఇక్కడ మాది వ్యవసాయ కుటుంబం. అప్పటి నుంచి కూడా మాకు పొలాలు ఉన్నాయి, మాకు పాడి పశువులు ఉంటుండే. అది చూసి ఏంటంటే చిన్న చిన్న సప్లై చేసేవాళ్ళం ఇక్కడ ఇక్కడ విలేజ్ వరకు. దీనికి కొంచెం పెంచితే బాగుంటుంది అని ఆలోచనతో ఆ విధానంతో ఏం చేసామంటే చిన్నగా తీసుకొని అక్కడ మేము పొడంచేరు తీసుకుపోయి దాన్ని తిద్ది పెద్దగా చేసి మేము మిల్క్ వ్యాపారం చాలా నేను కొన్ని హోటళ్లకు వేరే విధంగా సప్లై చేసి దాన్ని అదే విధంగా 13 సంవత్సరాలు పాల వ్యాపారం చేసినాము. ఎందుకంటే నాకు టచ్ ఉన్నది ఏంటంటే అంత అదే కాకుండా ఒక ఆటోలు తీసుకునండి, ఫైనాన్స్ నడిపేవాడిని, చిట్టీలు నడిపేవాడిని. నేను మొత్తానికి అయితే బిజినెస్ పరంగానే ఎంకరేజ్ నాకు ఎదగడానికి అవకాశం వచ్చింది. సార్, మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీతో పాటు ఉంటూ మీ వెన్నంటూ ఉంటూ మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, వారి వివరాలు ఏంటి మాకు చెప్పండి. తప్పకుండా. ఒకటి ఫస్ట్ మా కుటుంబం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా పెద్దన్న, నేను సెకండ్ అమ్మ మా ఫ్యామిలీ లోపల, మా అన్న ఉంటాడు, మా తమ్ముడు ఉంటాడు, మా ఫ్యామిలీ టోటల్ సపోర్టింగ్గా నేను ఏ పని చేసినా కానీ నాకు ఇది వద్దురా, ఇది మంచి పద్ధతి కాదని ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు చెప్పడం జరగలేదు. నేను ఏ పని చేసినా ఎందుకంటే వాళ్ళు కొద్దిగా గొప్ప ఆలోచన చేసి ముందుకెళ్తాను. ప్రతి విషయంలో నాకు సపోర్టింగ్ ఉంటారు. ఫస్ట్ నా ఫ్యామిలీ, మా తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మ, మా బస్సు లోపల కాకుండా విలేజ్ లోపల కూడా. ఇప్పుడు ఇక్కడ మా కూర్చున్నది నేను లక్ష్మి అని చెప్పేసి ఆయన కొంచెం వేచి పరంగా పెద్దవాడని కానీ నాకు ప్రతి విషయంలో ఒక గురువు లేక ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ రాజకీయంగానే కాకుండా నాకు ఒక స్నేహితుగా ఉండి ప్రతిదానికి కూడా మనకి ఎంకరేజ్మెంట్ కూడా సపోర్టింగ్ చేస్తున్నాను. నేనుతో పాటు గోపాలు ఇంకా రకరకాల మంది మా శ్రీశైలము, గోరవి, నర్సింహులు ఇట్లా రకరకాల చాలామంది విలేజర్లు చెప్పుకుంటూ పోతే ఎన్ని పేర్లు చెప్పినా సరిపోదు. ఎందుకంటే చాలామంది సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలా రాజకీయంగా ఇంత పూర్తి ఎదిగి ఇలా ఇంత 5 సంవత్సరాలు విజయవంతంగా వెళ్ళడం పూర్తి చేసుకొని హ్యాపీగా ఉండడానికి వీళ్ళందరూ వీళ్ళే కారణం. అమ్మ, ఒకటి మనము ఏదైతే ఉన్నామో ఇప్పుడు మనం ఉండే పిల్లలను బాగా చదివించడానికి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. మా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా
ఇంతకు ముందు తెలుగు మీడియం ఉండేది ఉండే, మేము వచ్చిన తర్వాత దాన్ని ఇంగ్లీష్ మీడియం చేసి, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇప్పుడు అంత కాంపిటీషన్ అయిపోయింది మా ఎడ్యుకేషన్, తెలుగు పక్కన పెట్టు, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంటేనే చదువుకుని ఉండే కదా, ఇంగ్లీష్ రానంటే వాడు చదవడం ఉండే కదా, అది దృష్టిలో పెట్టుకొని మా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి మాకు విద్యాభ్యాసం ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఉండేళ్ళంతా వ్యవసాయ పరంగా చిన్న చిన్న మిడిల్ ఫ్యామిలీస్ అంతా ఆ స్కూల్కి పంపిస్తారు కాబట్టి, ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఈ ప్రైవేటు పాఠశాలలో దీటుగా చదువుకోవాలనే చదువుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అందులో ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. వాళ్ళకి విద్యావారాన్ని కూడా మా పర్సనల్కి ఇచ్చుకుంటూ, గవర్నమెంట్ స్కూల్ మా పర్సనల్కి ఇచ్చుకుంటూ ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టాం. విద్యాపరంగా మేము సపోర్టింగ్ చేస్తాం, అంతేకాకుండా విద్య చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉపాధి కావాలి, ఉపాధి కావాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఒక అలీప్ అనే సంస్థ ఉంటుంది. అలీప్ అనే సంస్థ ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రైజెస్. అది సంస్థ తరఫున వాళ్లకు మా గ్రామం లోపల ఒక 82 ఎకరాలు ఇప్పించాము, అందులోపల ఒక 230 యూనిట్స్ వస్తున్నాయమ్మా, 230 యూనిట్స్ వస్తున్నాయి. ఆ యూనిట్స్ లోపల ఆ యూనిట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే అందరికీ ఉపాధి దొరుకుతుంది, చదువుకున్న నిరుపేదలకు అందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము మ్యాక్సిమం అన్నింత అయిపోయింది, ప్రపోజల్ అయిపోయింది, వాళ్ళకి హెచ్ఎండి పర్మిషన్ కూడా ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ముందు కూడా వాళ్ళ మేము రాకపోయినా నా కొలీగ్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ సజెషన్తో ఆ కంపెనీలకు సపోర్టింగ్ ఇచ్చి కంపెనీలను పూర్తి అయినట్టయితే మా గ్రామం ఎక్కడికైనా ముందుకెళ్తుంది కాబట్టి, ఎందుకంటే విద్యాపరంగా ఫస్ట్ సపోర్ట్ ఇస్తాం, ఈ ఇండస్ట్రీస్ ఏవైతే వాళ్ళకి అందరికీ కంపల్సరీ సపోర్టింగ్ ఇచ్చినట్టే కంపెనీస్ అవన్నీ ఉపాధి కావాలి, చదువుకున్నకి ఏంటంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలంటే ఇలాంటివి రావాలి రావాలి కాబట్టి దాన్ని ముందులో రాబోయే తరాలకు ఇది కంపల్సరీ, ఇది అవసరం, ఇది దీనికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ కూడా దాన్ని ఆ విధంగా నడిచే విధంగా చూస్తాం. మేము యువకులను ఒకటే మేము కోరేది, ఎందుకంటే చదువు చదవడం గొప్పతనం కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఏర్పరచుకోవాలి, దాంతోపాటు ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, ఏదో ఒక యాక్టివిటీ చేయాలని చెప్పేసి మేము సపోర్టింగ్ ఎప్పుడు కూడా దానికి మేము ఆ విధంగా మేము మన గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాం యూత్కు. అది దృష్టిలో పెట్టుకొని ఇంచుమించు మా మేము ఒక యూతే, పెద్ద ఇంకా ఏజ్ బాగా కాలేదు కాబట్టి అందరూ మాకు ఈ విధంగా మేము రావడానికి మెయిన్ యూతే, నాకు అప్పుడు సపోర్టింగ్ చేసింది కూడా మ్యాక్సిమం యూతే కాబట్టి వాళ్ళు కూడా అదే బాబు మనం ఒకటి ఏంటంటే మనం చేసే కష్టాన్ని ఆధారపడి ఉంటుంది, ఎవరో చేస్తారు ఏదో అవుతుంది అనే ఆలోచన కాదు, మనం చేసే కష్టం ఆధారపడడం మనం చేసే పంతాన్ని ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, చదువుతో పాటు ఏదన్నా సెకండరీ ఏదన్నా ఎన్నుకోవాలి, ఎప్పుడు కూడా ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ పోతే మనకు కంపల్సరీ దానికి మనకు గౌరవం దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా విద్యాపరంగా ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, ఈ ఆటల పట్ల పాటల పట్ల ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఖాళీ ఉండదు, ఏదో ఒక పని చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళని ఆ విధంగా నెట్టుకుంటూ ఈ రోజు ప్రతి ఒక్క యూత్ కూడా ఖాళీ ఉండకుండా ఏదో ఒక పనిలో మేము ఉండడానికి వాళ్ళకు అది చేస్తాము. తప్పకుండా మా నాన్న మా అమ్మ వాళ్ళు వ్యవసాయ కుటుంబం, వ్యవసాయ పరంగా ఉండేవాళ్ళు. మా నాన్న 2004-5 లోపల ఎక్స్పైర్డ్ అయ్యింది, ఇప్పుడు మా అమ్మ ఉన్నది. వాళ్ళు ఏంటంటే పూర్తిగా వ్యవసాయ కుటుంబం, మేము వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని ఈరోజు చదివించి ఈ స్టేజ్లో ఉండడానికి వాళ్ళు ముఖ్య కారణం, ఎందుకంటే మాకు ఎలాంటి పని చెప్పకుండా వాళ్ళను మేము కష్టపడ్డా సరే మా పిల్లలు కష్టపడవద్దు అనే ఆలోచనతో మమ్మల్ని చదివించడం జరిగింది. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, చదువుకొని ఈ స్టేజ్కి ఉన్నామంటే ఆ రోజులలో మాకు గవర్నమెంట్ స్కూల్కి పంపడానికి కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని ఈ స్టేజ్లో ఉంచడం కంటే వాళ్ళే, ఎందుకంటే ఎవరో కనిపించని దేవుని కొద్దీ కనిపించే దేవుళ్ళే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళ చేయుత వల్లనే ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. మా నాన్న కానీ మా అమ్మ కానీ వాళ్ళు ఇప్పుడు కూడా, మా అమ్మ ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళే వరకు కూడా మేము భోజనం చేయదు, ఇప్పటి వరకు కూడా నేను 9-12 కానీ ఎప్పుడు నేను పోయే వరకు కూడా మేము మేల్కొనే ఉంటుంది. ఆ విధంగా మాకు వాళ్ళ సపోర్టింగ్ ఉంది కాబట్టి ఇవాళ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం, వాళ్ళ దీవెన ఉండేప్పటికే ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉంటే ఇంతమంది సేవలు అందేయగలుగుతున్నాం. ఇదంతా ఇవన్నిటికీ ఈ వాళ్ళు ఉండేప్పటికేనే ఇవాళ మేము ఈ స్టేజ్లో ఉండి ఉండడానికి వాళ్ళకి కనిపి వాళ్ళకి మాకు ఉండేది కనిపించే దేవుడు అంటే మా అమ్మని. అంటే ప్రత్యేకించి బాధపడ్డదు అంటూ ఏం లేదు రాజకీయ పరంగానే, ఎందుకంటే వ్యక్తిగతంగా నా జీవితం లోపల కొన్ని చిన్న చిన్న ఇది అప్పితే నాకు పెద్దగా బాధించిన విషయాలు అయితే పెద్దగా ఏం లేదు రాజకీయ పరంగానే, ఎందుకంటే రాజకీయం లోపల వచ్చినాక అప్పుడప్పుడే వచ్చిన నేను రాజకీయంగా మా గురువైన శంకర పెంపడి తిరుగుకుంటూ యాక్టివిటీగా ఉండేవాడిని.
దాన్ని చూసి మనకు 2006 లోపల టీడీపీ తరఫున ఎంపీటీసీ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు లేడీ రిజర్వేషన్ ఉంది, లేడీ రిజర్వేషన్ లోపల మా భార్య నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే కొన్ని సమీకరణాలు అవుతాం. అప్పుడు ఇక్కడ మాది ఒకటే విలేజ్కి ఎంపీటీసీ ఉంటుండే. అప్పుడు దానికి కొంతమంది రాజకీయ దుష్టశక్తులు ఏం చేసినాయంటే ఈ విలేజ్ లోపల వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వీళ్ళని తట్టుకోలేము, ఏ విధంగా అయితే వీళ్ళని తట్టుకొని ఓడించాలనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేశారంటే దాన్ని ఆమ్లెట్, మాకు ఏదైతే మాకు టీడీపీలో స్ట్రాంగ్ ఉంటుంది, టీడీపీ లేని విలేజ్ని ఆమ్లెట్ చేసింది. అప్పుడు కొత్తగా అప్పుడు కడతనంలో టీడీపీ అనేది లేదు, బీజేపీ కాంగ్రెస్ ఉండే. దాన్ని అప్పుడు దృష్టిలో పెట్టుకుని ఏంటంటే టీడీపీ యాడ్ చేయడం జరిగింది. టీడీపీని యాడ్ చేస్తే ఏంటంటే అప్పుడు ఆ టీడీపీ తరఫున అప్పుడు మా మిస్సెస్ని ఎంపీటీస్కి నిలబెట్టాం. ఆ టైం లోపల ఏంటంటే అక్కడ టీడీపీ లేదు కాబట్టి వాళ్ళని ఏంటంటే అక్కడ టీడీపీ కొంచెం పెంచుకోవడానికి మేము అక్కడ రెగ్యులర్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళడం వల్ల కొంచెం మాకు ఇక్కడ విలేజ్ లోపల గ్యాప్ వచ్చింది. గ్యాప్ రావడం వల్ల ఏమైపోయిందంటే ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది, అక్కడ లేదు కాబట్టి అక్కడ డ్యామేజ్ అయింది. కొద్దిగా మనం కొత్త కొంచెం మెజారిటీతోనే మేము ఓటమి చేయడం అప్పుడు కొంచెం బాధేసింది. ఎందుకంటే ఆ రాజకీయంగా ఇంత అది ఉంటుందా, ఇంత జిమ్మిక్కులు చేస్తారా, ఒక ఓ ఒక క్యాండిడేట్ ఓడించాలంటే దీన్ని జిమ్మిక్కులు చేసి కూడా ఓడిస్తారు. దీన్ని ఏ విధంగా అయినా దీన్ని నెట్టుకొని తట్టుకొని దీన్ని మళ్ళీ మనము అదే స్టేజ్లో నిలబెట్టుకోవాలంటే మనం ఏం చేయాలని ఒక తపనతో ఒక కసితోని అప్పుడు ఏం చేసినామంటే అదే దాని యాక్టివిటీని ఎక్కడ కూడా వెనకకు జరగలేదు. మేము ఓడిపోయాము అని ఏ ఉద్దేశంతో కూడా పక్కకు జరగకుండా దాన్ని ఇంకా రెట్టింపు స్టేజ్తో ఇంకా ముందుకు తేవడం, పబ్లిక్ లోపల అదే కంటిన్యూస్ అదే విషయం లోపల ముందుకెళ్ళి పబ్లిక్ ఏం కావాలి, మనం ఏం చేస్తే పబ్లిక్ దగ్గర అవుతాం, ఊరికి ఏం కావాలి, ఒక ఊరిలో కావాలంటే ఏమేం పనులు కావాలి, దానికి ఏ విధంగా చేస్తే మనకు పబ్లిక్ ఆదరిస్తారని దృష్టిలో పెట్టుకొని అదే కంటిన్యూషన్ మళ్ళీ 4 సంవత్సరాలు పబ్లిక్తో రిలేషన్షిప్ పెంచుకొని పబ్లిక్ అవసరాలకు ఏ విధంగా మనం సహాయపడతామో దాన్ని సహాయ సహకారాలు అందించుకుని పబ్లిక్తో రిలేషన్ పెంచుకుంటే 2013 లోపల మాకు ఈ అవకాశం వచ్చింది. దాన్ని చాలా సంతోషం వేసింది. మనం ఎక్కడ కూడా మనం చేసిన అది చేసిన సహాయం ఏముందో ఆ సహాయానికి ఎవరు కూడా మనకు అది లేదు. కంపల్సరీ ఒకరికి సహాయం చేస్తే అది ఎప్పుడు మనకి వెనుకకు రాదు. కంపల్సరీ ఇచ్చిన పబ్లిక్ ఇలా ఎవరైతే వాళ్ళు ఆ విధంగా ఇచ్చారో ఎంబడే మనకి పర్వాలేదురా మనం తప్పు చేసామని వాళ్ళే తెలుసుకోరు పబ్లిక్. మాకు మేము బాధపడ్డాం కానీ మాకు పబ్లిక్ అప్పుడు నాకు బాధేసింది. అనవసరంగా నేను పబ్లిక్ తప్పు పట్టాను కదా, అసలు నేను బాధపడ్డప్పుడు పబ్లిక్ మంచిగా లేదు కొన్ని విషయాలు అప్పుడు మనం ఏముందో పబ్లిక్ తెలియదు, తర్వాత తెలుసుకొని అప్పుడు ఎప్పుడే నాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, పబ్లిక్ని అనవసరంగా తప్పు పట్టాను కదా, ఎందుకంటే మేము చేసిన పని వాళ్ళు గుర్తించి నాకు ఎమ్మడే పట్టం కట్టడం జరిగింది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నామంటే ఈ మాకు ఎవరైతే యాంటీ అనుకున్నానో వాళ్ళే నాకు సపోర్టింగ్ చేశారు, ఇన్స్పైర్ వాళ్ళే. ఇవాళ మేము ఇంత సక్సెస్ఫుల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే నాకు పబ్లిక్ మొత్తం చాలా అండదండలు ఉంటారు. ఏ విషయంలో కూడా సహాయ సహకరించిన వాళ్ళే కాకుండా నా కుటుంబ సభ్యులు కాకుండా ఫ్రెండ్స్ విలేజ్ మొత్తం టోటల్ కమ్యూనిటీ అమ్మ, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అనే ఫీలింగ్ లేకుండా అన్ని కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా యూత్తో పాటు ఏజ్ ఉన్న వాళ్ళు ఏజ్ లేని వాళ్ళు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్టింగ్ ఉన్నది. ఎందుకంటే మేము గెలిచిన తర్వాత కూడా ఎంపీటీ సెలక్షన్లు వచ్చినాయమ్మా. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల లోపల టోటల్గా కూడా మేము ఎప్పుడైతే మేము కాంగ్రెస్లో గెలిచినామో కాంగ్రెస్ తర్వాత మళ్ళీ దానికి యాంటీ జరిగింది. యాంటీ జరిగిన పక్క విలేజ్ లోపల మళ్ళీ దానికి ఎవరైతే సర్పంచ్ ఉన్నారో అది యాంటీ ఎంపీటీసీలు వచ్చారు. కానీ మా గ్రామం లోపల అనేది జరగలేదు. ఎందుకంటే మేము పబ్లిక్తో అదే విధంగా రిలేషన్షిప్ ఉంది. ఏదైనా మనం గెలిచినాం కదా, ఇక మళ్ళీ వీళ్ళతోనే అవసరం, ఏదన్నా సరే మనమే మనం ఇట్లా కావాలి, ఇక పబ్లిక్తో ఏమవసరం ఉంటే మనం చేసుకుంటూ పోతే మనం చూసుకోవాలనే ఆలోచన విధంగా వెళ్ళిపోతాం. మేము అది ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. పబ్లిక్ ఏం కావాలి, పబ్లిక్ ఏ అవసరాలు ఏ అయితే చేస్తే మనకు ఎట్లా ఉంటుంది, గ్రామంకి ఏం కావాలి అనే ఉద్దేశంతో గ్రామం అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. అందుకే ఇప్పుడు కూడా ఎక్కడ మేము మైనస్ కాలేదు, ఎక్కడ కూడా మేము మైనస్ కావాలి. పబ్లిక్ ఏ అవసరం కావాలంటే అవసరం, అది ఏ విధంగా సమకూరుస్తుంది. ఎక్కడ డబ్బులు లేకున్నా మాకు 3 సంవత్సరాలు టీడీలు రాలేదు. మేము గెలిచిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 3 సంవత్సరాలు టీడీలు అంటే ఏదైతే విలేజ్ లోపల రిజిస్ట్రేషన్లు అయితే రిజిస్ట్రేషన్ అమౌంట్ 30% గ్రామ పంచాయతీలకు వచ్చేది. అప్పటి నుంచి ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మనకు అది ఉన్న సిస్టమ్ ఉంది వచ్చేది. కానీ మేము వచ్చి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు ఏంటంటే డైవర్ట్ చేశారు. మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు డైవర్ట్ చేశారు. డైవర్ట్ చేయాలి మాకు టీడీలు రాలేదు. టీడీలు రాకపోతే అక్కడ మా గ్రామ పంచాయతీలకు జీతాలు ఇవ్వలే పరిస్థితిలో ఉన్నాం. అప్పుడు కూడా మేము అధైర్యం పడలేము. ఇంకా వేరైనా సరే నియోజకవర్గం డబ్బు తీసుకొని అందరం కూడా ఏమని చేద్దాం, మన గ్రామం లోపల ఇబ్బంది రాలేదు. ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళు ఎట్లా చేయాలని చెప్పేసి ఇసులు పెద్ద మనుషులు కొంతమంది మాకున్న కొంత ఫైనాన్స్ ఉంటే వాళ్ళ సహాయ సహకారం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గ్రామం ఏదైతే అభివృద్ధి కావాలో ఏ పనులు అయితే అవసరం ఉంటాయో అవిటిని కంటిన్యూ చేసుకుంటూ పోయినా కానీ మన పంచాయతీలో డబ్బులు లేవు కదా, ఇప్పుడు పని ఆపాలి వచ్చినప్పుడు చూద్దామని ఎప్పుడు కూడా మేము వెనకాడ చేయకుండా ప్రతి విషయంలో కూడా మేము గెలిచి నుంచి కంటిన్యూస్ పని చేసుకుంటూ
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా పోతున్నాం. అందుకే ఇలా మనం గ్రామం లోపల ఇప్పటి వరకు మేము గెలిచినప్పుడు గెలవకుండా కూడా మాకు ఏ విధంగా అప్పుడు ఎట్లున్నారో అంతకన్నా రెట్టింపు మాకు బలం పెరిగింది, మాకు సపోర్టింగ్ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మా ప్యానల్ ఇలా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా పంతరం నుంచి మా పనిని బట్టి మేము చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఇలా బ్రహ్మరథం పడుతుంది, కానీ వేరే విధంగా కాదు. ఎందుకంటే దీనిలో కూడా మేము గ్రామానికి ఏది అవసరం పడితే మేము కాంప్రమైజ్ కాము, ఎంబడే దాన్ని పని చేస్తాం. ఈ డబ్బు ఆ డబ్బు తర్వాత వస్తాం, అది ఏ నిధులు ఏ ఆ నిధులు తర్వాత విషయం, ఫస్ట్ పని చేసేస్తాం. ఎవరికి మేము మాకు ఇంజనీర్ అంటారు, అదే మమ్మల్ని అడిగినామా అంటే నీకేం అడగాలి, మా ఊరికి అవసరం, మా ఊరు డబ్బులు మేము అవసరాన్ని బట్టి పడతాం. నేను శాంక్షన్ అయ్యి నీకు రావాలంటే నిలబడతాం. అప్పుడు అందులోపల మాకు పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా, తర్వాత మా విలేజ్ అవసరాలు ఏందో మాకు తెలుసు. అందుకే దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే అవసరం సత్యం తక్షణం ఎంబడే పని చేసేస్తాం. తర్వాత వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ తీసుకుంటాం, తర్వాత వాళ్ళు వచ్చి ఏదైతే మాకు వచ్చిన తర్వాత బిల్ తీసుకుంటాం, కానీ ఫస్ట్ అయితే పని చేసేస్తాం. ఆ విధంగా ఇలా ముందుకెళ్తున్నాం కాబట్టి మా గ్రామ లోపల మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇలా ఎంకరేజ్మెంట్ ఉన్నారు, ఇంతమంది మేము ఈ విధంగా మాకు సపోర్టింగ్ ఉన్నదంటే మా పని చూస్తున్నాం. ఓకేనా? నేను ఒకటే కోరుకుంటాను, గ్రామస్తులను ఒకటే నేను సాయి. నేను అప్పుడు ఎప్పుడు కోరుకునేది ఒకటి, ఏది ఏమైనా సరే వ్యక్తిని చూడండి, వ్యక్తిని చూడకండి, పనిని తనం చేసే పని వాణి చూడండి. మీకు ఒక్కరోజు చూసి మోసపోకండి. మీకు ఎవరైతే సహాయపడతారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో, మీకు ఎవరైతే పనిచేసి పెడతారో అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేయండి. మీ అంట మేముంటాం, మా అంట మీరు. ఆ వినాదంతో మేము ముందుకెళ్తున్నాం, అదే విధానంతో మేము ముందుకు తీసుకుపోవడానికి అందరినీ కూడా కలుపుకొని పోయి అదే విధంగా ఇప్పుడు మాది అయిపోతున్నా రేపు వచ్చే తరాలకు కూడా ఇదే సందేశాలు ఇచ్చి జరగబోయే ఎలక్షన్లు కానీ ఇంకే ఏ విషయం లోపలైనా సరే అందరూ కూడా ఏదైతే విద్యావంతులను చూడాలి, ఊళ్ళో ఉండే వాళ్ళని చూడాలి, ఊరికి ఉపయోగపడే వాళ్ళని చూసి దాన్ని ఆదరించండి. మీకు ఊరు బాగుంటుంది, మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము అలా సందేశం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంచుమించు అందరూ కూడా అదే విధంగా మేము ముందుకెళ్ళడానికి మేము ఇది పాత తీసి బిల్డింగ్ ఉండేమా, అది ఇది రీసెంట్గా కింద ఒకటే, ఇది కూడా బిల్డింగ్ కూడా ఒకటే ఉండే. తర్వాత మనం ఈ బైక్ వేసుకున్నాం, ప్రత్యేకించి ఎందుకంటే గ్రామం లోపల గ్రామం అభివృద్ధి అభివృద్ధి వచ్చింది, గ్రామంలో పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు 10 మంది మెంబర్లు ఉండే, ఇప్పుడు 12 మంది మెంబర్లు. మా మెంబర్స్ ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, మా ఇంటి లోపల గ్రామ మెంబర్స్ ఉన్నారు. ఈయన మా ఊరి పటేల్, ఈయన కూడా పటేల్, ఈయన ఇంతకుముందు ఆదర్శ రైతు. అట్లా వీళ్ళందరి సజెషన్ వల్లనే ఆయన ఇప్పుడు నేను ఇట్లా ఎదురే టైంలో ఏం చేశానంటే ఈ బిల్డింగ్ కట్టాం పడ్డం వల్ల ఈ బిల్డింగ్ కట్టించాను. ఈ బిల్డింగ్ కట్టించినాక ఈ బిల్డింగ్ సరిపోవడం సరిపోకపోతే మొన్న రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ ప్రణాళిక పైన 6 మీటింగ్ కలిసి